అనమాట. రెగ్యులర్గా చదువుతూ ఉంటాం కదండి, ఏ ఆర్టికల్ అయితే కొంచెం ఎక్కువ క్యూరియస్గా ఉంటుందో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మల్టిపుల్ ఆర్టికల్స్ చదువుతుంటాం కదండి, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళేసరికి చాలా చాలా బాగుంది అనిపించింది. సో దాన్ని బట్టి కథ అల్లుకున్నారు. దాన్ని బట్టి కథ అల్లుకున్నారు. ఓకే, సో మీరు చెప్పండి, ఈ కథ గురించి మీకు చెప్పినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏంటి? అంటే ఫస్ట్ థాట్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్, తర్వాత ఏం చందు నిజంగా ఇలా ఉంటుందా అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ యాక్చువల్లీ యూట్యూబ్లో వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూసాక 100% అంటే మీరు గూగుల్లో చూసారు, నా గూగుల్ చందు, సవ్యసాచి ఏంటో చందుని అడిగాను, మొత్తం కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ అన్ని చూసా. అప్పుడు కొన్ని ఐ థింక్ 1-2 ఆర్టికల్స్ కూడా నాకు ఫార్వర్డ్ చేశాడు. సో అవన్నీ చూసాక ఇంకా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే పాయింట్ కంప్లీట్ యా కంప్లీట్ ఫిక్షనే కాదు, నిజంగా యూనో ఇలా జరుగుతుందని. సో ఇంకా ఇవన్నీ చూసాక డెఫినెట్లీ వీ షుడ్ అటెంప్ట్. మీకు ఎందుకండి ఈయనంటే ఇంత ప్రేమ? ప్రేమన్ తర్వాత కూడా ఇంత ప్రేమేనా? ప్రేమకు ముందు నుంచే ప్రేమ అండి, ప్రేమ ముందు నుంచే ప్రేమ, అది కంటిన్యూయేషన్ అవుతుందా? సో మీకు ప్రేమ అంటే సేమ్ టీమ్ కదా, ప్రేమ ఇస్ ఎ బిగ్ హిట్, ఇట్స్ ఎ నైస్ సినిమా. అంటే ఆ బిగ్ హిట్ కన్నా నాకు ఎక్కడో ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రేమం లాంటి మూవీ తను యాక్సెప్ట్ చేయటమే. సో యునో అక్కడ ఎక్కడో సబ్ కాన్షియస్ గా వన్ అన్కండిషనల్ లవ్ స్టార్టెడ్ ఫర్ చందు ఇన్ దట్ ప్రాసెస్. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చందు గారు